మిడ్ క్యాప్ సెక్టర్ కు చెందిన ఐదు స్టాక్స్ ప్రస్తుతం బులిష్ గా కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇవి రాబోయే రోజుల్లో ముప్పై నుంచి నలభై ఐదు శాతం వరకు వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు అన్నిటికీ బై రేటింగ్స్ ఇచ్చారు ప్రస్తుతం ఈ స్టాక్స్ యాభై రెండు వారాల గరిష్ట స్థాయిల కంటే తక్కువ ధరలకు లభిస్తున్నాయి వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం బిర్లా కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్ రాబోయే రోజుల్లో నలభై ఐదు పాయింట్ మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పదిహేను మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు బై ఈ కంపెనీ మార్కెట్ విలువ పదివేల కోట్ల రూపాయలుగా ఉంది ఇది హోల్డింగ్ కంపెనీ క్లింకర్ మరియు సిమెంట్ తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉంది ప్రస్తుతం బిర్లా కార్ప్ షేర్ ధర పన్నెండు వందల తొంభై ఆరు రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది యాభై రెండు వారాల గరిష్ట స్థాయి పద్దెనిమిది వందల రెండు రూపాయలుగా ఉంది యాభై రెండు వారాల కనిష్ట స్థాయి పదకొండు వందల ముప్పై ఏడు రూపాయలుగా ఉంది ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ స్టాక్ రాబోయే రోజుల్లో నలభై మూడు పాయింట్ మూడు శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని పదకొండు మంది విశ్లేషకులు భావిస్తున్నారు బై రేటింగ్ ఇచ్చారు ఇది అగ్రో కెమికల్ కంపెనీ ప్రస్తుతం షేర్ ధర పదిహేను వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది యాభై రెండు వారాల గరిష్ట స్థాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉంది యాభై రెండు వారాల కనిష్ట స్థాయి ఏడు వందల అరవై నాలుగు రూపాయలుగా ఉంది కంపెనీ మార్కెట్ విలువ ఆరు వేల తొమ్మిది వందల నలభై కోట్లుగా ఉంది స్టార్ సిమెంట్ షేర్ ధర రానున్న రోజుల్లో నలభై రెండు పాయింట్ తొమ్మిది శాతం వరకు పెరగవచ్చని పది మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు బై రేటింగ్ ఇచ్చారు ఈ కంపెనీ సిమెంట్ను తయారు చేస్తుంది ప్రస్తుతం షేర్ ధర రెండు వందల ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది యాభై రెండు వారాల గరిష్ట స్థాయి రెండు వందల యాభై ఆరు రూపాయలుగా ఉంది యాభై రెండు వారాల కనిష్ట స్థాయి నూట నలభై ఏడు రూపాయలుగా ఉంది కంపెనీ మార్కెట్ విలువ ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లుగా ఉంది విఐపి ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ రాబోయే రోజుల్లో ముప్పై మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పదకొండు మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు బై రేటింగ్ ఇచ్చారు ఈ కంపెనీ లగేజ్ బ్యాగులు సాధారణ బ్యాగులతో పాటు ఇతర యాక్సెసరీస్ తయారు చేస్తుంది ప్రస్తుతం షేర్ ధర రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది విలువ ఎనిమిది వేల నూట ఇరవై కోట్లుగా ఉంది మనపురం ఫైనాన్స్ స్టాక్ రానున్న రోజుల్లో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పదిహేడు మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు బై రేటింగ్ ఇచ్చారు ఇది ఎన్బిఎఫ్సి రుణాలు మంజూరు చేస్తుంది ప్రస్తుతం షేర్ ధర రెండు వందల ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది యాభై రెండు వారాల గరిష్ట స్థాయి రెండు వందల ముప్పై రూపాయలుగాను కనిష్ట స్థాయి నూట ఇరవై ఐదు రూపాయలుగాను ఉంది కంపెనీ మార్కెట్ విలువ పదిహేడు వేల ఆరు వందల కోట్లుగా ఉంది గమనిక ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే విశ్లేషకుల సొంత అభిప్రాయాలను తెలియజేస్తుంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకుంటే మంచిది